హలో అండి, నేను చాలా కాలంగా అబ్జర్వ్ చేసిన ఒక విషయం చెప్తానండి. అది ఇప్పుడు కరోనా వచ్చిందని కాదు, మామూలుగా ఒక వ్యక్తి ఎందుకు బయటకు వెళ్ళిన తర్వాత రోడ్డు మీద స్ప్లిట్ చేస్తాడు, అంటే వస్తాడు, ఎందుకు వస్తాడో తెలియదండి. ఇది మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఉందండి నాకు. కరెక్ట్, ఎన్నిసార్లు ఎవరికని చెప్పగలం? చాలాసార్లు నేను చెప్పాను, బైక్ ఆపి వాళ్ళకి చెప్పాను చాలాసార్లు, కానీ ఎవరు దీన్ని సీరియస్గా తీసుకోరండి. ఎందుకు వస్తారో తెలియదు. ఉయ్యటం అనేది కరెక్ట్ కాదండి. ఊహిస్తే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అయితే మాత్రం కరోనా ఇమీడియట్గా అటాక్ అవుతుంది. ఈ కరోనా కోసం కాకపోయినా కామన్ సెన్స్ ఉంటుంది కదండి, కామన్ సెన్స్ కోసం ఆలోచించి ఎవరు కూడా బయట ఊయకండి. ఊసేవాడిని మీరు ఎలా చూస్తారంటే చాలా దరిద్రుడిలాగా చూడండి, అంటే వాడిని ఒక గాడిదలాగా చూడండి, లేదా ఒక యానిమల్ లాగా చూడండి, ఏదో ఒక యానిమల్ లాగా చూడండి. చుట్టూ ఉన్న వాళ్ళు వాడిని కనుక అసహించుకుంటే కనీసం కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందండి. కాబట్టి నా మాటని ఒకవేళ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే ఊసే అలవాటు ఉందనుకోండి, కొంచెం మానుకోండి. మా కొంచెం కాదు, అసలు కంప్లీట్గా మానుకోండి. ఎందుకు మీకు ఊయాల్సి వస్తుంది అంటే మీరు ఏదో టొబాకో ప్రొడక్ట్ తింటున్నారేమో ఆలోచించండి, అది కొంచెం తగ్గించుకోండి. అలాగే చివరిగా మానేయండి, ఈ ఊయడం అనేది కరెక్ట్ కాదండి. ఇప్పుడున్న పరిస్థితి అయితే మాత్రం ఊయడం వల్ల కరోనా వస్తుందండి. మీరు ఊసిన స్ప్లిట్ చేస్తారు, ఆ తుంపర్లునే చూశారు, ఆ తుంపర్లు పడితేనే కరోనా పక్కనోడికి వెళ్ళిపోద్ది. కాబట్టి చాలా దారుణమైన పరిస్థితి అండి ఇది. ఒక్కటి కొంచెం ఏం చేస్తారంటే మీరు ఈ వీడియో షేర్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. ఇది అంత దరిద్రం అండి, ఆ ఉయ్యటం అనేది చాలా దరిద్రం, కరెక్ట్ కాదు. దయచేసి ఎవరు కూడా రోడ్డు మీద బయట ఉయ్యొద్దండి. అది నిన్న ఒకటి చూశానండి, మహారాష్ట్రలో అనుకుంటాను, వాళ్ళు ఏదైనా ఊసిన వాళ్ళకి 1000 రూపీస్ ఫైన్ అండి. మన దగ్గర ఫైన్లు కూడా నడవండి, 1000 రూపీస్ ఫైన్. సో ఇక్కడ ఫైన్ పెట్టిన నడవదండి. ఎవడికి వాడికి ఇంగిత జ్ఞానం పెరగాలండి, ఎవడికి వాడు ఆలోచించుకోవాలి, లేదా పక్కన వాళ్ళు అసహించుకోవాలి. ఇలాగా వాళ్ళ చేంజ్ రావాలి. ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇది తప్పా కరెక్టా అనేటువంటి ఆలోచన జ్ఞానాన్ని వాళ్ళకి కలగజేయాలండి. కాబట్టి ఎవడికి వాడికి నాకు ఎందుకులే అని చెప్పి మెదలకుండా వెళ్ళిపోతూ ఉంటే అది కరెక్ట్ కాదండి. ఎప్పటికీ పక్కన వాళ్ళకి తెలివి రాదండి. మీరు చెప్పాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఇది మంచి ఇది చెడు అనే ఇన్ఫర్మేషన్ అనేది మనం పాస్ చేయాలి. కాబట్టి దయచేసి ఎవరు కూడా రోడ్ల మీద ఊయ్యడాలు అలాంటివి చేయకండి. అంటే ఇప్పుడు ఎవరు బయటకు వెళ్ళట్లేదు, ఒకవేళ వెళ్ళినప్పుడైనా సరే ఆ ఊసే పద్ధతి ఉన్నటువంటి వాడు ఎవడైనా సరే అనుకోండి. ఇది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ.